ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత క్రితమే ఇచ్చారు స్టేట్మెంట్, దానితో ఆయన ఓటమిని అంగీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదు, ఈవీఎంలో సైకిళ్ళకు నొక్కితే ఫ్యానుకు పడుతున్నాయి అంటే ఆయన అధికారం కోల్పోతున్నట్టు ఓటమిని అంగీకరించినట్టు తెడతలం అవుతుంది. దీని తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోతున్నామని ఫ్రస్ట్రేషన్లో ఈవీఎంల మీద నెపం చూపించే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇవన్నీ కూడా గమనించుకొని అప్రమత్తంగా స్వచ్ఛందంగా పోలింగ్ జరిగే విధంగా అన్ని బూతుల్లోనూ సాయంకాలం 6 గంటల వరకు మన ఓటింగ్ సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంతకన్నా గొప్ప నిదర్శనం రాష్ట్ర ప్రజలకు పడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 11 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయిన 4 గంటలకే ఆయన ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వటం ఏమని, ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదు, ఈవీఎంలో ఓటర్లు సైకిల్కి నొక్కితే ఫ్యానుకు పడుతున్నాయని కంప్లైంట్ ఇచ్చాడు అంటే అక్కడే అర్థమవుతుంది ఆయన డొల్లతనం, ఆయన అధికారం కోల్పోతున్నాడు కాబట్టి మధ్యస్థిమితం లేక ఓటమిని అంగీకరిస్తున్నాడు. మనకి తేడతలు అవుతుంది.